వెల్కమ్. దిస్ ఇస్ డాక్టర్ అల్లాడి ఎంజయ్య, సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ. నేను గత 18 సంవత్సరాలుగా సివిల్స్ గ్రూప్ 1 గ్రూప్ 2 అభ్యర్థులకు ఎకనామిక్స్ బోధిస్తున్నాను. ప్రస్తుతము గ్రామీణ ప్రాంతాలు, సుదీర ప్రాంత అభ్యర్థుల కోరిక మేరకై నా యొక్క ఆన్లైన్ సర్వీసెస్ మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యాప్ ద్వారా అందుబాటులోకి తీసుకువస్తున్నారు. అదేవిధంగా ఎకానమీ బుక్స్ అన్నీ కూడా అల్లాడి పబ్లికేషన్స్ .com వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. మరింత సమాచారానికి అల్లాడి పబ్లికేషన్ సంప్రదించండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు బాలు సార్. సో ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పిఎస్సిలో గ్రూప్ 2 నోటిఫికేషన్లో భాగంగా సిలబస్ అనేది మారడం జరిగిందండి. కొంత ఎకానమీలో మారడం జరిగింది, అదేవిధంగా పేపర్ 2లో సిలబస్ కూడా కొంచెం మారడం జరిగింది. దాంట్లో భాగంగా రీవైజ్డ్ సిలబస్ ఆధారంగా మన దగ్గర డాక్టర్ అల్లాడి అంజయ్య సార్ ఆధ్వర్యంలో కొత్తగా చేర్చిన సిలబస్ని ఆధారంగా చేసుకొని మనం కోర్సును డిజైన్ చేయడం జరిగిందండి. దీనికి ఈ యాప్కి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంటుంది. మీరు అందరూ డౌన్లోడ్ చేసుకోండి, క్లాసెస్ వినండి. ఓకేనా? సో మనము ఈరోజు క్లాస్ స్టడీ చేద్దాం. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ క్లాస్, ఎస్టర్డేస్ క్వశ్చన్ అండి. నిన్నటి క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం ఒకసారి. చూడండి, భారతదేశంలో 7 క్లాసికల్ డ్యాన్సెస్ ఉంటాయండి. 7 క్లాసికల్ డ్యాన్స్ ఉంటే అది ఏ రాష్ట్రానికి ముఖ్యంగా ఇంపార్టెన్స్ అనేది మనం ఇక్కడ చూడడం జరుగుతుందండి. చూడండి, ఫస్ట్ భరతనాట్యం అండి, కూచిపూడి, కథాకళి, మోహిని అట్టం, కథక్, ఒడిస్సీ, మణిపురి. మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే అంటే చూడండి, స్టేట్స్ పేరు పైన కూడా మనకు మనకి సంబంధించి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మనము డైరెక్ట్గా పిక్ చేయడానికి ఛాన్స్ ఉంటుందండి. చూడండి, ఒడిస్సీ, ఒడిస్సీ అనగానే మనకు డైరెక్ట్గా అనిపిస్తుంది, చూడండి ఒడిశా అండి. ఎస్, నెక్స్ట్ మణిపురి తీసుకుంటే మణిపూర్. ఎస్, ఇట్లా రెండు పిక్ చేసుకొని ఆన్సర్ చూడడానికి ట్రై చేయాలండి. లేదంటే చూడండి, భరతనాట్యం ఏ రాష్ట్రంలో ఇది ప్రదర్శిస్తారట అంటే మెయిన్గా తమిళనాడు అండి. అంటే ఆన్సర్ డితో స్టార్ట్ కావాలి, అట్లా రెండు ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. చూడండి, డిఈఏ, చూడండి ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. ఎక్స్క్యూజ్ మీ, ఒక ఫైనల్ ఆప్షన్ చూద్దామండి. మణిపురి ఏ రాష్ట్రం అండి? మణిపూర్ అంటే సీతో ఎండ్ అవ్వాలి. చూడండి, డితో స్టార్ట్ కావాలి, సీతో ఎండ్ కావాలి, ఆప్షన్ సి మన ఆన్సర్. ఇలా తొందరగా మనము క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్గా చేసి మనం ఆన్సర్ పెడితే సరిపోతుందండి. చూడండి, కూచిపూడి అనేది ఏ రాష్ట్రంలో మనకు ప్రఖ్యాత నాట్యం అట అంటే ఆంధ్రప్రదేశ్ అండి. మరి ఆంధ్రప్రదేశ్ కూచిపూడి అంటున్నాం. మన తెలంగాణ స్టేట్కి సంబంధించి అంటే పేరిణి. చూడండి, పేరిణి, ఎస్ పేరిణి శివతాండవం అండి. ఓకేనా? పేరిణి శివతాండవం అనేది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గుర్తింపు పొందిన ప్రముఖమైన నాట్య కళారూపం అండి. కేవలము పురుషులు మాత్రమే చేస్తారు, చాలా చాలా ఇంపార్టెంట్. రామప్ప టెంపుల్ పైన పేరిణి శివతాండవానికి సంబంధించిన, నృత్యానికి సంబంధించిన మన శిల్పాలు కూడా కనిపిస్తూ ఉంటాయండి. నెక్స్ట్ కథక్, కథక్ అనగానే మెయిన్గా గుజరాత్, సారీ కథక్ అనగానే మెయిన్గా మనకి నార్త్ ఇండియాలో ఫేమస్ అండి. కథక్ అనగా నార్త్ ఇండియాలో ఫేమస్. దట్ టు పర్టికులర్గా చెప్పాలి అంటే చూడండి, మరి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా చాలా ఫేమస్ అండి. చూడండి ఇలా అండి, ఎస్. అదేవిధంగా చూడండి, మోహిని అట్టం, అదేవిధంగా కథాకళి ఏ స్టేట్ అట అంటే కేరళ అండి. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. 7 క్లాసికల్ డ్యాన్సెస్ ఇన్ ఇండియా, ఫేమస్ క్లాసికల్ డ్యాన్సెస్ అనేది మనం ఒక వీడియోలో ఒక బిట్లో మనం కవర్ చేయడం జరిగింది. మరి ఈరోజు క్వశ్చన్ని మనం స్టార్ట్ చేద్దాం. చూడండి, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్కి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. చూడండి, ఈ మధ్య గత కొద్ది సంవత్సరాలుగా పర్టికులర్గా ఈ మధ్య నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ అనే కాన్సెప్ట్ అనేది న్యూస్లో ఉందండి. గ్రీన్ హైడ్రోజన్ అనేది ఏంటంటే హరిత హైడ్రోజన్ అండి. చూడండి, హైడ్రోజన్ ఉత్పత్తికి సంబంధించి చూడండి, కేంద్ర ప్రభుత్వం అనేది, భారత ప్రభుత్వం అనేది భారతదేశంలో హైడ్రోజన్ ఉత్పత్తి కోసము అనేక చర్యలు తీసుకుంటుందండి. అదేవిధంగా నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ పాలసీని కూడా తీసుకొని రావడం జరిగింది. అంటే మనము చూడండి, శక్తి వనరుల కోసము, మనము ఇంధనాల కోసము శిలాజ ఇంధనాలు ఉపయోగిస్తున్నాండి, ఫాజిల్ ఫ్యూయల్స్ బాగా ఉపయోగిస్తున్నాము. దీనివల్ల పర్యావరణానికి హాని జరుగుతుంది. అయితే గ్రీన్ హైడ్రోజన్ వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని జరగదండి. కాబట్టి దీని ఉత్పత్తి కోసము మనము కృషి చేస్తున్నామండి. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు దీనిలో ముందడుగు వేస్తున్నాయి. భారతదేశం కూడా అడ్వాన్స్ స్టెప్స్లో ఉందండి, అడ్వాన్స్గా దీని గురించి చాలా కృషి చేస్తుంది. దీంట్లో భాగంగా రీసెంట్గా కూడా ట్రెండింగ్లో ఉందండి. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, హైడ్రోజన్ సంబంధించి మనం వరుసగా బిట్లు తీసుకుంటున్నామండి. ప్రపంచంలో హైడ్రోజన్తో మొదటిసారిగా బస్సులు నడిపిస్తున్న దేశము
అదే సార్, భారతదేశంలో బస్సులు నడిపిస్తుంది లేదంటే కార్ నడిపిస్తున్న నగరం అనేది పూణే అండి. ప్రపంచంలో గ్రీన్ హైడ్రోజన్తో లేదా హైడ్రోజన్ సహాయంతో రైళ్లను నడిపిస్తున్న దేశం జర్మనీ అండి. ఓకేనా? అదేవిధంగా ఫ్లయింగ్ బోట్, దాని పేరు ది జెట్ అండి. ది జెట్ అనేది దుబాయ్లో ప్రారంభం కావడం జరిగిందండి. ఇలాంటి బిట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దానికి సంబంధించినటువంటి గ్రీన్ హైడ్రోజన్ సంబంధించి క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ని భారత ప్రభుత్వం 15 ఆగస్టు 2021 తేదీన ప్రారంభించింది. ఎస్, అవునండి. సో ఈ ప్రాజెక్ట్ ఏంటంటే, 15 ఆగస్టు 2021 తేదీన నరేంద్ర మోడీ ఎర్రకోట పైన స్పీచ్ని ఇస్తూ ప్రసంగిస్తూ దీని గురించి ప్రకటించడం జరిగిందండి. 2030 నాటికి చూడండి, 50 లక్షల మెట్రిక్ టన్నుల హరిత హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలని. అంటే 50 లక్షల మెట్రిక్ టన్నుల హరిత హైడ్రోజన్ అంటే గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తే అంతే మనం కార్బన్ ఉద్గారాలు తగ్గించినట్టండి. అంతే కార్బన్ ఉద్గారాలు అంటే కార్బన్ ఎమిషన్స్ మనం తగ్గించినట్టు. నెక్స్ట్, ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకి 19,744 కోట్లు ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. ఎస్, ఈ రెండు కూడా కరెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్ ద్వారా 2030 నాటి గుర్తుపెట్టుకోనండి, ఇండియా నెట్ జీరో అనేదేమో, నెట్ జీరో టార్గెట్ ఏంది, 2070 అండి. బట్ ఇక్కడ ఏమంటున్నాడు, 2030 నాటికి 8 లక్షల కోట్ల పెట్టుబడులు, 6 లక్షల నూతన ఉద్యోగాలు లభిస్తాయని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చూడండి, అనురాగ్ ఠాకూర్ అనే వ్యక్తి కేంద్ర క్రీడా శాఖ మంత్రి అండి, స్పోర్ట్స్ మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండి, అండ్ యూత్ అఫైర్స్ యువజన సర్వీసులు, కేంద్రానికి సంబంధించి కమ్యూనికేషన్స్ అంటే ప్రసార మాధ్యమాలకు సంబంధించి, ప్రసార మాధ్యమాలకు సంబంధించి మినిస్టర్గా కూడా పనిచేయడం జరుగుతుందండి. ఓకేనా? మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అండి. ఎస్, సో ఈయన తెలిపారు. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్ ఫలితంగా 50 లక్షల మెట్రిక్ టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గినవి. ఇందాకే మనం చెప్పుకున్నాం, ఇక్కడ చూడండి, 50 లక్షల మెట్రిక్ టన్నుల హరిత హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలి అంటున్నాం కదా. సో దానివల్ల కార్బన్ ఎమిషన్స్ అంటే కార్బన ఉద్గారాలు తగ్గబోతున్నాయి. అంటే మనకు ఈ 4 ఆప్షన్స్ కూడా కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి అనేది మన సమాధానం అండి. ఆప్షన్ డి అనేది మన ఆన్సరు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అతిపెద్ద హాకీ స్టేడియం ఎక్కడ ఉంది? చూడండి, ప్రపంచంలో అతిపెద్ద హాకీ స్టేడియం ఎక్కడ ఉంది అట అంటే, దీని పేరు కూడా బిర్సా ముండా స్టేడియం అండి. రూర్కెలా అనగానే మనకు గుర్తు రావాల్సింది ఒడిశా స్టేట్ అండి. ఒడిశా స్టేట్ మీకు చాలాసార్లు డిస్కషన్లో చెప్పిన అండి, బిర్సా ముండా పుట్టినరోజు నవంబర్ 15 1875లో పుట్టడం జరిగిందండి. ఎగ్జాక్ట్లీ డేట్ చెప్పాలంటే 1875. ఓకేనైనా, జార్ఖండ్, ఒకప్పుడు బీహార్ రాష్ట్రంలో ఉండేది, ప్రస్తుతం ఇది జార్ఖండ్ రాష్ట్రంలో ఉంటుందండి ఆయన పుట్టిన ప్రదేశం అనేది. ఓకేనా? ఆయన ముండా అనే ట్రైబ్కు సంబంధించిన వ్యక్తి. ఆయన పుట్టినరోజు నవంబర్ 15 కాబట్టి భారత ప్రభుత్వము ఈ నవంబర్ 15 జన్ జాతీయ గౌరవ్ దివాస్గా జరుపుతున్నామండి. గౌరవ్ దివాస్గా జరుపుతున్నామని గుర్తుపెట్టుకోండి. ఈ నవంబర్ 15 ఏంటండి, 2022 నవంబర్ 15 రోజే మనము 8 బిలియన్ చూడండి, 8 బిలియన్ అంటే ప్రపంచ జనాభా 2022 నవంబర్ 15 రోజే ప్రపంచ జనాభా 800 కోట్లు దాటిందండి. అది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఎస్, సో బిర్సా ముండా స్టేడియం ఎక్కడుందంటున్నాం, ఒడిశా అండి. మీకు ఒడిశా గురించి చెప్పినప్పుడు ఆల్రెడీ గతంలో హాకీ ప్రపంచకప్ గురించి చెప్పిన అండి. గతంలో హాకీ ప్రపంచకప్ జరిగింది ఇండియాలోనే. నెక్స్ట్ హాకీ ప్రపంచకప్ కూడా ఇండియాలోనే జరగబోతుంది. హాకీ ప్రపంచకప్ సంబంధించి మరి ఈ బిర్సా ముండా స్టేడియాన్ని ప్రత్యేకంగా హాకీ ప్రపంచకప్ను ఉద్దేశించే దీన్ని నిర్మించడం జరిగిందండి. సో దీనిలో భాగంగా ఒక్కొక్క పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. భారత హాకీ జట్టుకు ఒడిశా ప్రభుత్వం, అదేవిధంగా సహారా ఇండియా రెండు కూడా స్పాన్సర్షిప్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. చాలా ఇంపార్టెంట్. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఒకప్పుడు హాకీ ప్లేయర్గా ఉండేవారు కాబట్టి ఒడిశా ప్రభుత్వం భారత హాకీ ఎదుగుదలకు చాలా కృషి చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఒడిశాలో హాకీ, అదేవిధంగా చూడండి ఈ బిర్సా ముండా స్టేడియం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అదేవిధంగా కళింగ స్టేడియం కూడా గుర్తుపెట్టుకోవాలండి. కళింగ స్టేడియం కూడా ఇంపార్టెంట్. ఈ రెండు కూడా ఒడిశా రాష్ట్రంలో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మరి ఈ నరేంద్ర మోదీ స్టేడియం ఏంటంటే మొతేరా అనేది గుజరాత్లో ఉంటుందండి. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియము మొతేరా స్టేడియం పేరుని నరేంద్ర మోడీ స్టేడియంగా
పేరు మార్చడం జరిగింది, గుజరాత్ రాష్ట్రంలో ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మేజర్ ధ్యాన్చంద్ హాకీ స్టేడియం అండి, ఇది ఎక్కడ ఉంటుందట అంటే చూడండి, మేజర్ ధ్యాన్చంద్ హాకీ స్టేడియం న్యూఢిల్లీలో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. కాకుంటే ఈ క్వశ్చన్కి మనకు ఓన్లీ అతిపెద్ద హాకీ స్టేడియం కదా, కాబట్టి బి ఆప్షన్ తీసుకుంటాం. నెక్స్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, దీన్ని సింపుల్గా సాయి అంటారండి, సాయి అంటారండి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సాయి అంటారు. ఎక్కడ ఉంటుందట అంటే ఇది స్టేడియం న్యూఢిల్లీలో ఉంటుంది. అదేవిధంగా గుర్తుపెట్టుకోండి టాప్స్ అనే స్కీమ్ ఒకటి బయట గుర్తుపెట్టుకోండి. టాప్స్ టార్గెట్ ఒలింపిక్స్ పోడియం స్కీమ్, టార్గెట్ ఒలింపిక్స్ పోడియం స్కీమ్ 2014లో భారత ప్రభుత్వం సెప్టెంబర్ నెలలో టాప్స్ అనే స్కీమ్ తీసుకొని రావడం జరిగిందండి. అంటే ఒలింపిక్స్ని టార్గెట్ చేస్తూ భారతదేశం ఒలింపిక్స్లో మరిన్ని పథకాలు సాధించాలనే ఉద్దేశంతో నరేంద్ర మోదీ ప్రభుత్వము 2014 సెప్టెంబర్లో ఈ టాప్స్ అనే స్కీమ్ని తీసుకొని రావడం జరిగింది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్. న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ ఉత్తమ దర్శకుడి అవార్డు పొందిన దర్శకుడు ఎవరు? డైరెక్ట్ ఆన్సర్ చూద్దాం, వి ఆల్ నో వెరీ వెల్. RRR సినిమాకి రాజమౌళికి రావడం జరిగింది. RRR అంటే రీజనల్ రింగ్ రోడ్ అంటారు. ఎస్, RRR సినిమాకి రావడం జరిగిందండి. సో మిగతా ఆప్షన్స్ కూడా చూద్దాం, ఇంతకు మించి చెప్పుకోవడానికి ఏం లేదు. చాలా అవార్డ్స్ వస్తున్నాయి, బట్ ఎప్పుడైనా ఆస్కార్ లాంటి పెద్ద అవార్డ్స్ వచ్చినప్పుడు కానీ, ఐఫా అవార్డ్స్ అంటే ఇండియన్ ఫిలిం ఫేర్ అవార్డ్స్లో వచ్చినప్పుడు కానీ డిస్కషన్ చేసుకుంటే బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇలాంటి ఇంటర్నేషనల్ అవార్డు వచ్చినప్పుడు కూడా బిట్ అనేది ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎస్, చూడండి నీరజ్ పాండే, ఓకేనా, నీరజ్ పాండే గురించి ఏంటంటే ఎంఎస్ ధోని సినిమా ఉంది కదండి, ఎంఎస్ ధోని ది అన్టోల్డ్ స్టోరీ సినిమా, ఎంఎస్ ధోని ది అన్టోల్డ్ సినిమా, టోల్డ్ స్టోరీ సినిమా డైరెక్టర్ అండి, డైరెక్టర్. దీని గురించి టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 2016 గ్రూప్ 2 ఎగ్జామ్లో ఒక బిట్గా రావడం జరిగిందండి. నెక్స్ట్ ప్రోసిట్ రాయ్, ఈ ప్రోసిట్ రాయ్ ఎవరట అంటే గుర్తుపెట్టుకోండి, మనకు రీసెంట్గా ఇద్దరు మహిళా క్రికెటర్లు భారతదేశానికి చెందిన ఇద్దరు మహిళా క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. సో ప్రోసిత్ రాయ్ ఏ సినిమా డైరెక్టర్ అట అంటే చెక్ దే ఎక్స్ప్రెస్. చూడండి మరి సినిమా రిలీజ్ కాలేదు ఇంకా, చెక్ దే ఎక్స్ప్రెస్. సో ఎవరి స్టోరీ అట అంటే జూలన్ గోస్వామి అండి, జూలన్ గోస్వామి భారతదేశానికి సంబంధించి ఫీమేల్లో ఈమె ఫాస్ట్ బౌలర్ అండి, ఈమె రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. ఈమె వెస్ట్ బెంగాల్కి సంబంధించిన ప్లేయర్ అండి. చెక్ దే అనేది ఒక ఎక్స్ప్రెస్ పేరు అండి, అంటే చెక్ దే అనేది వెస్ట్ బెంగాల్లో ఒక ప్లేసు, అక్కడికి సంబంధించిన ఈమె క్రికెటర్ కాబట్టి చెక్ దే ఎక్స్ప్రెస్ అనే సినిమా తీస్తున్నారు. దానికి సంబంధించిన ప్రోసిట్ రాయ్ డైరెక్టర్ అండి. ఖచ్చితంగా ఇవి ఎక్స్పెక్టెడ్ బిట్ అండి, ఈసారి ఖచ్చితంగా ఎక్స్పెక్టెడ్ బిట్. ఫేమస్ సినిమాలు, పర్టికులర్గా ఇక్కడ స్పోర్ట్స్ పర్సన్ సంబంధించిన సినిమాలు చాలా అవకాశాలు ఉన్నాయని అడగడానికి. నెక్స్ట్ శ్రీజిత్ ముఖర్జీ ఎవరి సినిమా అంటే శభాష్ మితు అనగానే మీకు అర్థమైపోతుందండి. మితాలీ రాజ్ ఇండియన్ ఫార్మర్ క్రికెటర్ అండ్ కెప్టెన్ ఆల్సో. మితాలీ రాజ్ మహిళల క్రికెట్ చరిత్రలో అత్యధికంగా పరుగులు చేసింది మితాలీ రాజ్. అత్యధికంగా వికెట్స్ తీసిన బౌలర్ జూలన్ గోస్వామి. ఇద్దరు కూడా భారతీయులు, అది గర్వంగా ఫీల్ కావాల్సిన అవసరం ఉందండి. నెక్స్ట్ సినిమా పేరు గుర్తుపెట్టుకోండి, శభాష్ మితు, చెక్ దే ఎక్స్ప్రెస్, ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. మరి చూడండి జూలన్ గోస్వామి క్యారెక్టర్ ఎవరు ప్లే చేస్తారట అంటే, ఆమె క్యారెక్టర్ ప్లే చేస్తుంది అనుష్క శర్మ అంటే విరాట్ కోహ్లీ వల్ల మిస్సెస్ అండి. నెక్స్ట్ ఇక్కడ శభాష్ మితు, ఇక్కడ మితాలీ రాజ్ క్యారెక్టర్ ఎవరట అంటే తాప్సీ పన్ను అండి. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టి, తాప్సీ హీరోయిన్ తాప్సీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వారణాసి నుంచి దిబ్రూఘర్ వరకు మధ్య 3200 కిలోమీటర్లు ప్రపంచంలోనే పొడవైన రివర్ క్రూయిజ్ గంగా విలాస్ 13 జనవరి 2022న ఎవరు ప్రారంభించనున్నారు? డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి, నరేంద్ర మోడీ. వారణాసి అంటే ఉత్తరప్రదేశ్లో ఉంటుందండి, దిబ్రూఘర్ అంటే అసోంలో ఉంటుంది. అంటే ఈ రెండు ప్రాంతాల మధ్య గంగా నదిలో 3200 కిలోమీటర్ల పొడవుతో ప్రపంచంలోనే పొడవైన రివర్ క్రూయిజ్ ఇక్కడ గంగా విలాస్ని ప్రారంభించనున్నారండి. ఓకేనా, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అంటే ఉత్తరప్రదేశ్లో అంటే గంగానది మీ అందరు తెలుసండి, గంగానది ఉత్తరప్రదేశ్లో ఫ్లో అవుతుందండి. సో దానికి సంబంధించి గంగానది పైన ఈ క్రూయిజ్ సంబంధించి ఫ్లో అనేది జరుగుతుందండి, ప్రయాణించడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, దాంట్లో భాగంగా గంగానదిలో
గంగానది ఒడ్డున ప్రముఖ పర్యాటక క్షేత్రాల సందర్శన, అదేవిధంగా దేవాలయాల సందర్శన, వారసత్వ కట్టడాల సందర్శన కూడా జరుగుతుందండి. అదేవిధంగా ఈ ప్రయాణంలో భాగంగా కజిరంగా నేషనల్ పార్క్ కానీ వెస్ట్ బెంజాల్ సంబంధించిన సుందర్బన్ ప్రాంతాన్ని కూడా కవర్ చేసే అవకాశం ఉందని, కాబట్టి 3200 కిలోమీటర్ల ప్రయాణం ఉంటుందండి. ఈ ప్రయాణంలో భాగంగా 15 రోజుల సమయం పడుతుందండి. 15 రోజుల సమయంలో 3200 కిలోమీటర్ల ప్రయాణం జరుగుతుందండి. ప్రముఖ ప్రదేశాలను కూడా దర్శించవచ్చండి, గుర్తుపెట్టుకోండి. మరి యోగి ఆదిత్యనాథ్ అంటే మీ అందరికి తెలుసు, యూపీసీఎం. ఎస్, యూపీసీఎం. ప్రహ్లాద్ జోషి అంటే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అండి. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి, మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ అండి. మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంట్ అఫైర్స్ ఎవరట అంటే ప్రహ్లాద్ జోషి అండి. మరి గజేంద్ర సింగ్ షెకావత్ ఎవరట అంటే జల్శక్తి మంత్రిత్వ శాఖ మంత్రి. మినిస్ట్రీ ఆఫ్ జల్శక్తి. ఇది జల్శక్తి మంత్రిత్వ శాఖ అనేది 2021 నుంచి ఉందండి, అంతకుముందు లేదండి. మినిస్ట్రీ ఆఫ్ జల్శక్తి ఎవరట అంటే గజేంద్ర సింగ్ షెకావత్. సిన్స్ 2021 ఇది ఈ మంత్రిత్వ శాఖని ప్రారంభించడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు లేని, ఈ వర్డ్స్ గుర్తు ఇంపార్టెంట్ అండి, మోసపూరితమైన గుర్తింపు లేని ఆన్లైన్ గేములను రద్దు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసిందండి. ఎస్, ఆన్లైన్ గేములను రద్దు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగింది. ఎవరట అంటే చూడండి, తమిళనాడు ప్రభుత్వం అంటే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అండి. ఎస్, సో తమిళనాడు ప్రభుత్వం ఏంటంటే గుర్తింపు లేనండి. అర్థం చేసుకోవాలి ఇక్కడ, అన్ని ఆన్లైన్ గేమ్లు కాదండి, గుర్తింపు లేని లేదంటే మోసపూరితమైన ఆన్లైన్ గేమ్ రద్దు చేసిందండి. అయితే మరి ఆన్లైన్ గేమ్లు అనేది కండక్ట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వం అనుమతి తీసుకోవాలండి. అయితే తమిళనాడు ప్రభుత్వం ఏమంటుందంటే గుర్తింపు తీసుకొని 3 సంవత్సరాల కాలానికి గుర్తింపు పొంది అప్పుడు ఈ గేమ్స్ నిర్వహించవచ్చండి. ఆన్లైన్ గేమ్స్ గుర్తింపు లేని మోసపూరితమైన ఆన్లైన్ గేమ్లను రద్దు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసిన రాష్ట్రము తమిళనాడు రాష్ట్రం అని గుర్తుపెట్టుకోండి. ఎస్, రీసెంట్గా ఉత్తరాఖండ్ ఏం చేసినామండి, రెవెన్యూ పోలీస్ వ్యవస్థను రద్దు చేయడం జరిగిందండి. ఎస్, రెవెన్యూ పోలీస్ వ్యవస్థ రద్దు చేయడం జరిగిందండి. ఎస్, గుర్తుపెట్టుకోండి. సో గుజరాత్ కూడా, జార్ఖండ్, ఈ రెండు కూడా న్యూస్లో ఉన్నాయి. రెగ్యులర్గా గుజరాత్ ఉంటుందండి. జార్ఖండ్ ఏంటంటే రీసెంట్గా జైనులకు సంబంధించి ఒక పర్యాటక క్షేత్రం అనేది న్యూస్లో ఉందండి. పార్శ్వనాథుని గుట్ట అనేది ఒకటి ఉంటుంది, పార్శ్వనాథ్ ఆలయం కూడా ఉంటుందండి, జార్ఖండ్లో ఉంటుంది. దానికి సంబంధించి పర్యాటక ప్రదేశంగా జార్ఖండ్ ప్రభుత్వం అనేది ప్రకటిస్తే, నిన్న జరిగిన మీటింగ్లో కేంద్ర కేబినెట్ ఏం చేసిందట అంటే అలాంటిది ఏం లేదు, ఇది పవిత్ర క్షేత్రంగా కొనసాగుతుంది, జార్ఖండ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటన విడుదల చేయడం జరిగింది. అది కూడా న్యూస్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫేమ్ చూడండి. ఫేమ్ చాలా ఇంపార్టెంట్ అండి. రెగ్యులర్ చూడండి, ఎప్పుడైనా సరే ఎకో ఫ్రెండ్లీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ సంబంధించి, పర్యావరణానికి సంబంధించి ఏ న్యూస్ వచ్చినా కానీ మనం కొంచెం స్పెషల్గా కాన్సన్ట్రేట్ చేయాలండి. ఎక్కువ అవకాశాలు ఉండే ఇక్కడ క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. నెక్స్ట్, ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ అండి. ఫేమ్ అబ్రివేషన్, ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ వెహికల్స్. ఫేమ్ ఇండియా పథకం సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. చూడండి, ఈ పథకంలో భాగంగా ఎలక్ట్రానిక్ వాహనాల భారీ వినియోగానికి మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ ఈ పథకాన్ని, చూడండి ఇయర్ ఇంపార్టెంట్ అండి. ఎస్, ఇయర్ వెరీ ఇంపార్టెంట్. April 1, 2015 895 కోట్లతో ప్రారంభించారండి. ఎస్, 895 కోట్లతో ప్రారంభించరు, గుర్తుపెట్టుకోండి. ఇయర్ ఇంపార్టెంట్, 2015 ఏప్రిల్ 1 అండి. అంటే భారతదేశంలో పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం, కర్బన ఉద్గారాలను తగ్గించడం కోసం, ఎలక్ట్రానిక్స్ వాహనాల పెంపకాన్ని ప్రోత్సహించడం కోసం, ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రోత్సహించడం కోసం కేంద్ర భారీ పరిశ్రమల శాఖ ఈ స్కీమ్ని తీసుకొని రావడం జరిగింది. అంటే ది బిగ్ ఇనిషియేటివ్ అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే ఎలక్ట్రానిక్ బ్యాటరీతో నడిచే వెహికల్స్ కానీ కరెంటుతో నడిచే వెహికల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా స్మోక్ ఫ్రీ కాబట్టి, అంటే పర్యావరణానికి హాని కలిగించకుండా ఈ వెహికల్స్ పనిచేస్తాయి కాబట్టి దానిపైన కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందండి. దాంట్లో భాగంగానే ఇందాక మనం డిస్కషన్ చేసుకున్న గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎస్, ఇది ప్రారంభించడం జరిగింది, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. నెక్స్ట్, ఫేమ్ ఇండియా Phase 2 అనేది April 1, 2019 3 సంవత్సరాల కాలానికి ప్రారంభించారు. దీనిని March 1, 2022 మరో 2 సంవత్సరాలకు పొడిగించారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. ఫస్ట్ కూడా 3 సంవత్సరాల కాలానికి మళ్ళీ పొడిగించడం జరిగిందండి. ఎస్, ఫస్ట్ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఇయర్, రీసెంట్ ఇయర్ రెండు ఇంపార్టెంట్. నెక్స్ట్, ఫేమ్ ఇండియా ఫేజ్ అండి.
ఫేమ్ ఇండియా ఫేజ్ 1 లక్ష్యం 10 లక్షల ద్విచక్ర వాహనాలు, 5 లక్షల త్రిచక్ర వాహనాలు, అంటే ఇది 2 వీలర్స్, ఇది 3 వీలర్స్ అండి, 55,004 చక్రాల వాహనాలు, 7,000 బస్సుల తయారీ. ఎగ్జాక్ట్లీ ఇది కూడా కరెక్ట్ అండి. దీనికి సంబంధించి టీఎస్పిఎస్సికి సంబంధించి ఎగ్జామ్లో గ్రూప్ 1లో ఈ బిట్ రావడం జరిగిందండి. ఎస్, ఫేమ్ ఇండియా స్కీమ్లో భాగంగా ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలు, 4 చక్ర వాహనాలకు సంబంధించి టీఎస్పిఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో దీనికి సంబంధించిన క్వశ్చన్ రావడం జరిగింది. అంటే ఒక ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ అంటే రిలేటెడ్గా బిట్స్ వచ్చే అవకాశం ఉంటుందని ఇంకొంచెం డెప్త్గా చదువుకునే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ ఫేజ్ 2 లక్ష్యం, ఫేజ్ 1కి రెట్టింపు వాహనాల తయారీ. ఇది కాదండి, అలాంటి టార్గెట్ ఏం లేదు. ఇంకా బెటర్మెంట్స్ కోసము ప్రభుత్వం కృషి చేస్తుంది కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీరు కాపీ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ డేటా అండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్, స్వచ్ఛ భారత్ మిషన్కు సంబంధించి సరికాని అంశం అండి. చూడండి, స్వచ్ఛ భారత్ పథకం 2014 ఆగస్టు 15వ తేదీన ప్రారంభించారు. సారీ, ఇక్కడ చూడండి, 2014 ఆగస్టు 15 అనేది తేదీన ప్రారంభించారు కదా. యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడు ప్రారంభించారంటే సేమ్ ఇయర్ అండి, బట్ అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభించడం జరిగిందండి. 2014 అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలో స్వచ్ఛ భారత్ మిషన్ని ప్రారంభించడం జరిగిందండి. ఎస్, చూడండి, అయితే ప్రకటించింది మాత్రం ఈరోజే అండి. ప్రకటన చేసింది మాత్రం ఆగస్టు 15, 2014. స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ విభాగం, అంటే రూరల్ అండి, ఓకేనా, రూరల్ గ్రామీణ విభాగం డిసెంబర్ నెలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇటీవల రేటింగ్ ప్రకటించింది. ఎస్, ఇది కరెక్ట్. 1, 2 కరెక్ట్ అండి. రెడ్ ఇది రాంగ్ అండి. ఎస్, 1 ఈజ్ రాంగ్. ఓకే, నెక్స్ట్ ODF, అంటే ODF అంటే ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ అండి. ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ అంటే బహిరంగ మలమూత్ర విసర్జన రహితం అండి. ఓకేనా, కేటగిరీలో భాగంగా దేశవ్యాప్తంగా 6 జిల్లాలు 4-స్టార్ రేటింగ్ సాధిస్తే, దేశవ్యాప్తంగా 6 జిల్లాలు 4-స్టార్ రేటింగ్ సాధిస్తే అందులో తెలంగాణ జిల్లాలు సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మేడ్చల్, అంటే 4 జిల్లాలు ఉన్నాయండి. దేశవ్యాప్తంగా 4-స్టార్ రేటింగ్ సాధించిన 6 జిల్లాలు ఉంటే తెలంగాణ రాష్ట్రం నుంచి 4 ఉన్నాయండి. సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఈ 3 తీసుకుంటే పాత కరీంనగర్ డిస్టిక్ అండి, మేడ్చల్ జిల్లాలు ఉన్నాయండి. అదేవిధంగా చూడండి, 3-స్టార్ కేటగిరీలో దేశవ్యాప్తంగా 42 జిల్లాల్లో 26 తెలంగాణ జిల్లాలు అండి. చాలా చాలా ఇంపార్టెంట్, అంటే అడ్వాన్స్గా ఉన్నాయి, క్లీన్ తెలంగాణ అని చెప్పుకోవచ్చు అండి ఈ రేటింగ్ ప్రకారం అయితే రాష్ట్రంలో ఉన్నాయి. 2-స్టార్ రేటింగ్ కూడా ప్రభుత్వం ప్రకటించింది. చూడండి, ఈ 3-స్టార్ రేటింగ్లో, ఈ 3-స్టార్ రేటింగ్లో సిద్దిపేట జిల్లా టాప్లో నిలిచిందండి, సిద్దిపేట జిల్లా. అదే 2-స్టార్ రేటింగ్లో మాత్రము భద్రాద్రి జిల్లా అండి, భద్రాద్రి, ఓకేనా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టాప్లో నిలిచిందండి. కాబట్టి ఒకటి తప్ప అన్ని సరైనవి. ఎస్, సో ఆప్షన్ ఎస్. చూడండి, ఇక్కడ కరెక్ట్గా లేదు. సో ఏ ఆప్షన్ తప్ప అన్ని సరైనవి అండి, ఏ ఆప్షన్ తప్ప అన్ని సరైనవి గుర్తుపెట్టుకోండి. ఓకే, కొంచెం మిస్టేక్ ఉంది, సారీ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికాని అంశం. చూడండి, నివారించదగిన అంధత్వ రహిత, అంటే బ్లైండ్నెస్ అనమాట, అంటే కంటి చూపుకు సంబంధించి అంధత్వ రహిత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఎస్, అంటే ఇక్కడ కంటి వెలుగు అండి, ఓకేనా, కంటి వెలుగు సంబంధించిన క్వశ్చన్ అండి, కంటి వెలుగు. ఓకే, కంటి వెలుగు, కంటి చూపు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారిని గుర్తించి వారికి తగిన చికిత్సను అందించడం ఈ పథకం ఉద్దేశం. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. చూడండి, సో 1st ఆప్షన్, 2nd ఆప్షన్ రెండు కూడా కరెక్ట్ అండి. చూడండి, ఈ పథకానికి తెలంగాణ ప్రభుత్వం ఎల్ఐసి మరియు ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వారి సహాయం పొందుతుంది. రాంగ్ అండి, ఇది ఓన్లీ పిఎస్సీలు అండి, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రిలోని హాస్పిటల్స్లో సంబంధించి డాక్టర్స్, సిబ్బంది సహాయం మాతృమే పొందుతుందండి. కంటి వెలుగు 2వ విడత కార్యక్రమం 18 జనవరి 2023 ప్రారంభం కానుంది. మరి మొదటిసారిగా కంటి వెలుగు ప్రారంభమైంది ఎప్పుడట అంటే, మొదటిసారిగా, ఫస్ట్ టైం, 2018 ఆగస్టు 15 అండి. సో కేసీఆర్ గారు ప్రారంభించడం జరిగింది 2018 ఆగస్టు 15 మొదటిసారిగా. ఇది 2వ స్టేజ్ ఏంటంటే 18 జనవరి 2023. అయితే ఏ గ్రామంలో అయినా సరే వారం రోజుల పాటు
ఇక్కడ సిబ్బంది ఉంటారండి, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సరైన చికిత్సలు చూసి ఒకవేళ అవసరం అనుకుంటే వాళ్ళకి సర్జరీస్ కూడా చేయడం జరుగుతుందండి. అదేవిధంగా వాళ్ళకి నచ్చిన డిజైన్లో, అంటే ఎవరైతే ఇక్కడ ఈ వ్యాధులకు గురవుతున్నారో, కంటి సమస్యలు ఉన్నాయో, వాళ్ళకి సర్జరీలు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అదేవిధంగా కళ్ళజోళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుందండి. అంటే అంధత్వ రహిత తెలంగాణ తయారు చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వము, ఆయన ప్రభుత్వం ఇక్కడ ఈ స్కీమ్ని ప్రారంభించడం జరిగిందండి. కాబట్టి మనకు ఆప్షన్ సి అనేది ఆన్సర్ అండి. నెక్స్ట్, ఇటీవల బీహార్ రాష్ట్రం ఎవరిని తమ ఎన్నికల బ్రాండ్, ఎన్నికల సంఘం బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది? ఎవరట అంటే మైథిలి ఠాకూర్ అండి. ఓకేనా, మైథిలి ఠాకూర్ చాలా ఇంపార్టెంట్, ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశాలు కూడా ఉంటుందండి. మైథిలి ఠాకూర్ అనేది సోషల్ మీడియా స్టార్ అండి, అంతే, సోషల్ మీడియా స్టార్ అంతే. ఓకేనా, సోషల్ మీడియా స్టారు మైథిలి ఠాకూర్ని బీహార్ రాష్ట్రము తమ ఎన్నికల సంఘం బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేయడం జరిగిందండి. చూడండి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కేంద్ర ఎన్నికల సంఘం సంబంధించిన ఆర్టికల్ 324 అండి, ఆర్టికల్ 324. మరి ఆర్టికల్ 326 ఏంటంటే రైట్ టు ఓట్ అండి, అంటే ఓటు హక్కు అండి, రైట్ టు ఓట్, ఓటు హక్కు సంబంధించిన ఆర్టికల్ అండి, ఆర్టికల్ రైట్ టు ఓట్, రైట్ టు ఓట్ అండి. నెక్స్ట్, మరి రిషబ్ పంత్, చూడండి ఫస్ట్ అమితాబ్ బచ్చన్ చూద్దాం. అమితాబ్ బచ్చన్ ఎవరట అంటే జిఎస్టీకి బ్రాండ్ అంబాసిడర్ అండి, జిఎస్టీ బ్రాండ్ అంబాసిడర్. అదేవిధంగా మహారాష్ట్ర స్టేట్కి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ అమితాబ్ బచ్చన్, జిఎస్టీకి అండ్ మహారాష్ట్ర ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్. నెక్స్ట్, రిషబ్ పంత్ ఎవరట అంటే ఉత్తరాఖండ్ స్టేట్ అనేది యాక్చువల్ అయినది, ఉత్తరాఖండ్ స్టేట్ రీసెంట్గా నాకు ప్రమాదం కూడా జరిగింది, యాక్సిడెంట్ జరిగింది. సో ఉత్తరాఖండ్ స్టేట్కి బ్రాండ్ అంబాసిడర్ అండి, ఎవరు, రిషబ్ పంత్. నెక్స్ట్, శ్రీజేష్ కుమార్ ఎవరట అంటే శ్రీజేష్ కుమార్ ఒక హాకీ ప్లేయర్ అండి, హాకీ ప్లేయర్ అండి. ఈయన కేరళ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అండి. సో కేరళ రాష్ట్రానికి సంబంధించి అడ్వెంచర్, ఓకేనా, అడ్వెంచర్, అడ్వెంచర్, అడ్వెంచర్ స్పోర్ట్స్కి సంబంధించి లేదంటే అడ్వెంచర్ టూరిజానికి బ్రాండ్ అంబాసిడర్ అండి. కేరళ రాష్ట్రానికి అడ్వెంచర్ స్పోర్ట్స్కి, అదేవిధంగా అడ్వెంచర్ టూరిజానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరట అంటే శ్రీజేష్ కుమార్ అండి. ఈయన మాజీ, సారీ, ఈయన ప్రస్తుతము ఇండియా హాకీ టీంలో మెంబర్ అండి, అదేవిధంగా గోల్ కీపర్గా ఉంటాడండి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈయన భారతదేశానికి కెప్టెన్గా కూడా పనిచేయడం జరిగిందండి హాకీ టీం. ఓకేనా, సో ఈ క్వశ్చన్కి మాత్రం ఆన్సరు మైథిలి ఠాకూర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, సో క్వశ్చన్ ఆఫ్ ద డే అండి ఈరోజు క్వశ్చను, చాలా 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 ఇంపార్టెంట్ డేటా అండి, ఇది ఎక్కడ మీకు కనిపించదు కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది ఖచ్చితంగా నోట్ చేసుకోండి, స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు మీరు. ఓకేనా, చూడండి, ఏరోఫోనిక్ కల్చర్, జియోఫోనిక్ కల్చర్, పాలీ కల్చర్, ఆగ్రో ఫారెస్ట్రీ, కమ్యూనిటీ ఫారెస్ట్రీ సంబంధించండి. ప్రత్యేక మట్టిలో మొక్కలు పెంచడం, వాతావరణంలోని గాలి తేమ మొక్కలు పెంచడం, ప్రజల సహకారంతో అడవుల అభివృద్ధి, వ్యవసాయ మరియు వృక్షాల పెంపకం, మొక్కల కణజాలాల సాగు, దాని విడి భాగాలను పెంచడం, ఇది హైటెక్ కల్చర్ విధానం, ఒకే సమయంలో ఒకే ప్రదేశంలో వివిధ పంటలు సాగు చేయడం. చూడండి, ఇది స్క్రీన్ షాట్ తీసుకొని దీనికి సంబంధించిన డేటా మొత్తం కలెక్ట్ చేయండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మామూలుగా కల్చర్కి సంబంధించి అంటే తోటల పెంపకాలు, అదేవిధంగా వరి సాగు ఇట్లాంటి కల్చర్ ఎవరైనా చెప్తారండి, కానీ కొంచెం డిఫికల్టీ లెవెల్లో ఉంటుందండి. రీసెంట్గా సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్లో అడిగిందండి, యూపీఎస్సీలో కూడా ప్రిలిమ్స్లో ఈ బిట్ కూడా రావడం జరిగింది గతంలో జరిగిన ఎగ్జామ్లో. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నుంచి బిట్ ఎక్స్పెక్ట్ చేసండి. థ్యాంక్ యూ ఆల్.